హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా ఇరాన్ మధ్యన సత్సంబంధాలు ఒకప్పుడు ఉండేవి ఆ తర్వాత ఇరాన్ అమెరికా చెప్పిన మాట వినలేదని శాంక్షన్స్ వేసింది ఆంక్షలు విధించింది అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత వచ్చిన జో బైడెన్ విషయానికి వస్తే అమెరికా ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేసే క్రమంలో ముందడుగు వేస్తోంది ఇరాన్ కూడా చాలా సంతోషంగా ఉంది అమెరికా తన మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి అయితే ఒకేసారి ఎత్తివేయకపోవచ్చు బట్ కొద్ది కొద్దిగా ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ కూడా ఎత్తేస్తుంది సో మళ్ళీ చర్చలు జరుగుతుంది ఇరాన్ న్యూక్లియర్ టాక్స్కి సంబంధించి కూడా ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ ఉండబోతోంది సో ఆ రకంగా అమెరికా సౌదీ అరబ్ లాంటి దేశాలకు చెక్ పెట్టాలంటే ఇరాన్ని మళ్ళీ మచ్చ చేసుకునే ప్రయత్నంలో భాగంగా జో బైడెన్ అడుగులు పడుతూ ఉన్నాయి ఇక మరోవైపు ఇండియా కూడా ఇరాన్తో సత్సంబంధాలు నెలకొల్పుకునే పరిస్థితిలోకి వచ్చేస్తోంది అయితే వియన్నా టాక్స్ మొత్తానికి సక్సెస్ అయితే మాత్రం భారత్ కూడా ఇరాన్తో సత్సంబంధాలని మెరుగుపరుచుకుంటుంది ఇదివరకు భారత్ ఇరాన్ మధ్యన సత్సంబంధాలు ఉండేవి కానీ ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో ఈ ఆంక్షల వల్ల భారత్ కూడా కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది బట్ ఇప్పుడు సౌదీ అరేబియా కువైట్ రేట్లు పెంచేసింది క్రూడ్ ఆయిల్ది అండ్ ప్రపంచ దేశాలకు చెప్తోంది మీ ఆయిల్ మీరే చూసుకోండి మేము ఇవ్వము అని ఒకవేళ కావాలన్నా ఎక్కువ రేటుకి మీరు కొనుక్కోవాల్సిందే ఈ నేపథ్యంలో భారత్ ఇరాన్తో ఆయిల్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కానీ అమెరికా ఆంక్షలు ఉండడం వల్ల ఇరాన్తో కొత్త అడుగు ముందుకు వేయలేకపోతుంది బట్ ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందో అప్పుడు భారత్ కూడా వియన్నా టాక్స్లో భాగంగా మొత్తానికి అడుగు ముందుకు వేసి ఇరాన్తో ఆయిల్ ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తానికి అమెరికా భారత్ ఇరాన్ ఒక మంచి సత్సంబంధాల వైపు అడుగులు వేస్తున్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అండ్ ఇరాన్తో గనక మనం ఖచ్చితమైన అడుగులు వేస్తే అటు చాబహార్ పోర్ట్ విషయంలో కావచ్చు లేకపోతే క్రూడ్ ఆయిల్ విషయంలో కావచ్చు అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు దీనిపై మీరు ఏమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి